భగవద్ బంధువులారా, లోకంలో మంచి విషయాలు తెలుసుకోవాలి అని కోరిక కలగడమే చాలా కష్టం. కలిగిన కోరిక తీరే విధానం లభించడం మరీ కష్టం. తత్వ యాథాత్మ్యాన్ని గురించి మనం తెలుసుకోవాలి అని శౌనకాది మునులకి కలిగినటువంటి సంశయాన్ని సమాధానం చెప్పడం, తద్వారా సంతృప్తిపరచడం కోసం అని శ్రీ సూతుల వారు వారి ప్రశ్నని మొదట విని, విన్న తర్వాత ఎవరైతే అడుగుతారో వారిని ఎంకరేజ్ చేయడం, ప్రోత్సహించడం, ఇది చాలా కష్టం కదా. మన మన ఇండ్లలో ఎప్పుడైనా సంశయాలు కలిగి ఎవరైనా పిల్లలు మని, అమ్మ ఇదెందుకు ఇలాగా, నాన్న ఇదెందుకు ఇలాగని, రోయ్ రోయ్ చేయి చెప్పినట్టు అంతే, ఊరికేను ప్రశ్నలు నువ్వు అని ఓ రెండు కేకలు వేసేవాడిని, మన దారిని మనకి బాధ్యత అయిపోయింది అని అనుకోవడం చూస్తుంటాం సాధారణంగా. మంచి విషయాన్ని తెలుసుకోవాలి అని ఒక తెలియని వ్యక్తి ప్రశ్న వేసినప్పుడు దాన్ని ప్రోత్సహించగలగడం చాలా కష్టం. అది కూడా ఒక ఆచార్యులలో ఉండేటటువంటి ఉత్తమ లక్షణాల్లో ఒక లక్షణం అన్నమాట. ఒకవేళ వాడు ఏదో తప్పు పలికినా, ఆ పర్వాలేదు ఇలా చెప్పు, ఎస్ ఆ ఇది ఇలాగా, దీనికి ఇలాగా అని శౌనకాదులు వేసినటువంటి ప్రశ్నకి ఆచార్య నమస్కారం చేసిన తరువాత శ్రీ సూతుల వారు మునయః సాధు పృష్టోహం, ఎంత మంచి ప్రశ్న వేశారండి, నిజంగా చాలా గొప్ప ప్రశ్న వేశారు. ప్రశ్నని ఎప్రిషియేట్ చేయడం అదో గొప్ప క్వాలిటీ అని ఆయన వాళ్ళని ప్రోత్సహించి, ఎందుకంటే మీరు వేసిన ప్రశ్న లోకాలకన్నిటికీ క్షేమం కలిగించే ప్రశ్న వేశారు, ఆత్మని సంతృప్తిపరిచేటటువంటి ప్రశ్న వేశారు, మానసికమైన ప్రశాంతత కలిగించే ప్రశ్న వేశారు. అంతేకాదు సాక్షాత్తు పరమాత్మని గురించిన ప్రశ్న. ఓహ్, ఇలాంటి ప్రశ్న వేయడమే ఎంత ఆశ్చర్యమో, ఎంత అద్భుతమో. కఠోపనిషత్తులో నచికేతస్సు ప్రశ్న వేస్తే యమధర్మరాజు ఆ నచికేతస్సుని ఎంత బాగా పొగుడుతాడో, ఆ ఎవడయ్యా ఇలాంటి కోరిక, అలాంటి అసలు ఇలాంటి ప్రశ్న వేయగలిగిన వాడెవడు, ప్రశ్న వేయగలిగిన వాళ్లలో నిన్ను మించినవాడు మరి లేనే లేడు, అంత మంచి ప్రశ్న వేశావు. సమాధానం చెప్పగలిగిన వాళ్ళలో నన్ను మించినవాడు కూడా లేడు సుమా అని తన్ని తాను కూడా తన యోగ్యతని ఆయన తెలియజేశాడన్నమాట. ఈయన సూతుల వారు శౌనకాదులకి వారు వేసినటువంటి ప్రశ్న ఉత్తమమైన ప్రశ్న అని, అయ్యో పొరపాటు అడిగేమో ఏమిటండి అనవసరంగా నోరు జారాం మనం, ఎప్పుడు ఇంకా పొరపాటును కూడా నోరు తెరవకూడదు అని అనిపించేట్టు చేయకుండా, సాధు పృష్టోహం, నిజంగా నన్ను చాలా బాగా అడిగారు మీరు ప్రశ్న అని ధర్మం అంటే ఏమిటో ఆయన మొట్టమొదట వివరిస్తున్నాడు. శ్రీమద్భాగవతం దేన్ని మనకి తెలియజేస్తోంది అని మొట్టమొదట అనుకున్నాం, ధర్మ ప్రోజ్జిత కైతవ, ఇండైరెక్ట్ కాదు డైరెక్ట్. ఇతరమైనటువంటి చోట్ల కూడా మనకి ధర్మాన్ని గురించినటువంటి వివరణ ఉంటుంది అక్కడక్కడ అక్కడక్కడ, కానీ మనకి సాక్షాత్తు ఇది ధర్మం కర్మ అని ఒక చోట తెలుస్తుంది. కర్మచేత మళ్ళీ అనుగ్రహి, కర్మచేత దాన్ని స్వీకరించి ఆనందించి అనుగ్రహించే పరమాత్మ అని మళ్ళీ చెబుతూ ఉంటారు. అలాగే జ్ఞానయోగం మనకి సాధన అని ఒక్క చోట చెబుతూ ఉంటారు. ఆ జ్ఞానయోగం కాదండి, అది చేస్తే దాన్ని స్వీకరించి అనుగ్రహించే పరమాత్మ అని మళ్ళీ చెబుతూ ఉంటారు. ఇలాగా ఇతర చోట్ల భగవంతుడు మనకి డైరెక్ట్గా అనుగ్రహించేవాడుగా, డైరెక్ట్గా ప్రయోజనంగా మనకి కనపడ్డు, కానీ శ్రీమద్భాగవతంలో ధర్మం అంటే ఏమిటో సాక్షాత్తుగా మనకి చూపిస్తారన్నమాట. ఇతరమైనటువంటి దాంట్లో కాలుష్యాలు ఏమీ కలపకుండా తొలగించేసి డైరెక్ట్ సూతుల వారు దాన్ని వివరిస్తున్నారు. సవై పుంసాం పరో ధర్మ యతో భక్తి రథోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. ఏది నిజమైనటువంటి ధర్మం, ఏది ఉత్తమమైనటువంటి ధర్మం, సవై పుంసాం పరో ధర్మ, వాడు మనిషి అయితే చాలు, వాడు ఏ జాతి ఏ కులం అని ప్రశ్న వేయలే, పుంసాం వాడొక మనిషి ఒక మానవుడైతే చాలు వాళ్ళకి ఉత్తమమైనటువంటి ధర్మం. ఎతో భక్తి అధోక్షజే, ఏది చేయడం వల్ల పరమాత్మ అధోక్షజుడు శ్రీకృష్ణుని యందు వాడికి ప్రేమ కలుగుతుందో అదే నిజమైనటువంటి ధర్మం. అది ఏదైతే అది ఇదా అదే అని అనలేదు ఆయన.
ఏం చేస్తే శ్రీకృష్ణ ప్రేమ వాడిలో పెరుగుతుందో అదే నిజమైనటువంటి ధర్మం. శ్రీకృష్ణుడి ప్రేమని ఆర్జించని ధర్మం ధర్మము కాదు. అయితే అది ఎట్లాంటిది కావాలో దాన్ని కొంచెం క్వాలిఫై చేశారు. మరి మనకి భగవంతుని మీద ప్రేమ ఉంటుందండి. తిరుపతి వెళ్ళాం మనం మాత్రం, దేవుడు నాకు కనుక వ్యాపారంలో లాభం వస్తే నీకో 50% నాకో 50%. నిజమైన ప్రేమే వాడిది కూడాను. చాలా మంది ఒక ప్రశ్న వేస్తుంటారండి, ఏమండి ఈ రోజుల్లో భక్తి తరుగుతోందా పెరుగుతోందా? ఏమిటోనండి నాస్తికత బాగా పెరిగిపోతుంది, నాస్తికత్వం పెరిగిపోతుంది. నాస్తికత్వం పెరిగిపోతుంది, ఏం పెరిగిపోతుందో మనకి బాగా తెలియదు, కానీ ఎక్కడ చూసినా అక్కడ భక్తి జనాల్లో. ఏ మూల చూస్తే ఆ మూల. ఇదివరకు ఎవరో ఇద్దరో ముగ్గురో దేవుడు మనకి తెలిసి ఉండేవారు, ఏదో విష్ణువు శివుడు దుర్గా గణపతి కుమారస్వామి, ఇంతకంటే ఎక్కువ దేవుడు మనకి తెలియదు. బాప్రే బాప్, ఇప్పుడు రోజుకో దేవుడు, వీధికో దేవుడు, ఇంటికో దేవుడు, పూటకో దేవుడు పుట్టుకొస్తున్నాడు. వీళ్ళకి అడ్రస్ ఏమిటో తెలియదు మనకి, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు వీళ్ళకి, ఎలా వచ్చారో తెలియదు మనకి, ఎతో జాత అన్నట్టుగా. రోజుకో కొత్త దేవత పుట్టుకొస్తున్నాడు. మరి ఓ దేవత పుట్టగానే వాడు వెనక అతను మళ్ళీ కొంతమంది తయారవుతున్నారు. ఎవరిలోనో ఒకళ్ళో కొద్దిగా ప్రభావం ఉంది అనగానే భగవాన్ సో అండ్ సో అంటే వెనక అతను ఒక చిన్న ఫాలోయింగ్ తయారవుతుంది అనమాట. అప్పుడు ఇతని మించిన భగవంతుడు లేనే లేడు, ఇతనే జగత్ సృష్టి స్థితిలై కారణుడు, మిగతా దేవతలంతా కూడా నాన్సెన్స్, తీసేయండి మిగతా. ఇలా తయారవుతుంది అన్నమాట. మరి ఇప్పుడు భక్తి పెరుగుతుంది అందామండి తరుగుతుంది అందామా? ఏమన్నారు భక్తి తరుగుతుంటే ఎందుకండి కొత్త దేవతలు పుడతారు? కొత్త దేవతలు పుట్టగానే వాడిని ఓ రెండు వాయించి బయటికి తనేస్తారంతే అయిపోతుంది అక్కడికి. అసలు పాత వాళ్ళనే ఉండనివ్వరు కదండి, కొత్త వాళ్ళు ఎక్కడ ఉంటారు కనుక. కానీ లోకంలో అలా లేదే, ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఎవడెవడో ఒక్కొక్కడు పైకి లేస్తే వాడు అలా ఫ్లరిష్ అవుతూనే ఉన్నాడు. వాడు కొత్త దేవతలకి బ్యాంక్ బ్యాలెన్సెస్ పెరుగుతూనే ఉన్నాయి, గుళ్ళు జాగ్రత్తగా కడుతూనే ఉన్నారు, బ్రహ్మాండమైనటువంటి గోపురాలు లేస్తూనే ఉన్నాయి. మరి లక్షల కోట్ల వాళ్ళ కోసం ఖర్చులు చేస్తూనే ఉన్నారు. మరి భక్తి తగ్గుతోందందా అండి పెరుగుతోందందా? భక్తి తగ్గటంలే, బాగా పెరుగుతోంది. అయితే ఆ భక్తి యొక్క మార్గమే చాలా ప్రమాదకరంగా. ఇదివరకు రోజుల్లో భక్తి ఎవరి కోసమైతే ఉండేదో వారికి అనుకూలంగా ఉండేది. మరి ఇప్పుడో, ఇప్పుడు మనకు అనుకూలంగా ఉంటే వాడు దేవత, మన కోరిక తీరిస్తే వాడు దేవత, మనం చెప్పినట్టు వింటే వాడు దేవత. ఇది తమాషా. దేవత చెప్పినట్టు మనం విన్నాం రోజులు పోయాయి. మనం చెప్పినట్టు వింటే ఆ దేవతను అట్టే పెడతాం, లేకపోతే తీసేస్తాం. ఈ దేవత చీచి బాగాలేదండి, నో యూజ్, తీసేయండి మళ్ళీ, ఇంకో కొత్త దేవత ప్రారంభించండి మళ్ళీ. అబ్బాయి అది బాగాలేదండి, చేసామండి అప్పుడే బోల్డ్ అండి, రెండు మండలాలు చేసామండి, ఏం ప్రయోజనం కనపట్టలేదండి, బై బై, మళ్ళీ కొత్త దేవత. మనుష్యుల్లో ప్రేమ భక్తి అనేవి ఉన్నాయి, కానీ అవి ఉండవలసిన క్రమం తప్పి ఉన్నాయి. భగవంతుడి మీద కూడా అంతే. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరైనా ఆయన హుండీలో వేస్తే మళ్ళీ మనకు వస్తుంది అనుకుంటే ఆవిడ వచ్చాక అప్పుడు వేస్తాం, వేసేసి మొత్తం ప్రామిస్ చేసి రావడం కాదు అన్నమాట. నాకు ఇంత వస్తే అందులో 50% నీకు, ఆ నీకు కూడా తమాషా అండి. ఉన్నట్ట ఎవరై ఈవేళ దేవుడి దగ్గర పడదనరా మొక్కుకుందాం. ఏం మొక్కుతావురా అంటే, దేవుడా ఈవేళ నాకు కనుక ఒక రూపాయి లాభం వచ్చినట్టయితే నీకు ఒక అర్ధ రూపాయి నాకు ఒక అర్ధ రూపాయి, సో ఫైన్ అలాగే అన్నాడు పాపం వాడు. సరే వెళ్ళాడు మొక్కాడు, ఆవేళ వాడికి దైవ అనుగ్రహం కలిసి వచ్చి వాడికి 2 అర్ధ రూపాయలు వచ్చాయి, రూపాయి లాభం వచ్చింది ఆవిడ వాడికి. సరే ఆ 2 అర్ధ రూపాయలు 2 కాయిన్స్ కింద పాపం దేవుడికి వెయ్యాలి కదా. వాడు పట్టుకుని వస్తుంటే చేతిలోంచి 1 అర్ధ రూపాయి జారిపోయింది, డ్రైనేజీలోకి పోయింది, కొట్టుకుపోయింది. దేవుడా నీ 1/2 రూపాయి డ్రైనేజీలోకి వెళ్ళిపోయింది, సారీ ఏమనుకోకు, ఎంత ప్రేమ అండి వాడికి, పోయిన 1/2 రూపాయి దేవుడిది, మిగిలిన 1/2 రూపాయి తనది. దేవుడి మీద ప్రేమ పాప నిజంగా ఎంత గొప్ప ప్రేమ, లేకపోతే వాడు ఆ మాట నాడగలుగుతాడండి కనీసం. అంచేత భక్తి లేకపోలేదు మనకేం తక్కువేం లేదు, కానీ ఉండవలసినటువంటి క్రమానికి విరుద్ధమైనటువంటి క్రమంలో మనకి భక్తి ఉందన్నమాట. ప్రయోజనాపేక్ష మన భక్తిది. ప్రయోజనం కలుగుతుందంటే మనం ప్రేమిస్తాం, లేదా ఆ ప్రేమ ఉండనే ఉండదు. కానీ నిజమైనటువంటి భక్తి అంటే అలాంటిది కాదు. అహైతుకి అప్రతిహత, అహైతుకి
ఏ ఇతరమైనటువంటి ప్రయోజనముల చేత అది దూషితం కావడానికి వీల్లేదు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడిని మరొకటేదో కోరుకోవడం కాదు. లోకంలో కొంతమంది భగవంతుణ్ణి నమ్మి ఆ భగవంతుణ్ణి క్షుద్ర ఫలాలు కోరుతుంటారు. కొంతమంది ఉత్తమ ఫలాన్ని కోరి తమ యొక్క ప్రయత్నం మీదో ఇతరుల యొక్క ప్రయత్నం మీదో ఆధారపడుతుంటారు. ఇవి రెండు తప్పే. ప్రయోజనాన్ని మనం ఉపేయం అంటాము, దాన్ని పొందించేటటువంటి దాన్ని ఉపాయం అంటాం. ఉపా అంటే మనం కోరుకున్న దాని దగ్గరికి అయా చేర్చేదన్నమాట, దగ్గర తీసుకువెళ్ళేటండి, సాధనము అంటాం దాన్ని. ఉపాయానికి వ్యతిరేక పదం ఏమిటి? అపాయం. అపాయం అంటే డేంజర్ కాదు, అపాయం అంటే మనం అనుకున్న దాని నుంచి వ్యతిరేకంగా నడిపించేది అన్నమాట. ఉపాయం అంటే మనం అనుకున్న దాని వైపు నడిపించేది, దరికి చేర్చేది అని అర్థం. ఉపేయం అంటే మనం పొందాలనుకునేది ఏదో అది ఉపేయం అంటాం. ఫలం సాధ్యం అంటారు దానికే, ప్రయోజనం అంటాం దానిని. లోకంలో కొంతమంది నాకు భగవంతుడే పరమ ప్రయోజనం అని భగవంతుని ఉపేయమని విశ్వసిస్తారు. కానీ ఆ భగవంతుణ్ణి నేను సాధిస్తా, ఆ భగవంతుణ్ణి నా ప్రయోజనంతో నేను సాధిస్తా అని తమ ప్రయోజనం మీద, తమ యొక్క నిర్వాహకత్వం మీద, అంటే తము చేసేటటువంటి పని వల్లనో, తమకుండే తెలివితేటల చేతనో, తాము చేసేటటువంటి తపస్సు లేకపోతే జపము మరొక దాని వల్లనో ఆ భగవంతుణ్ణి సాధిస్తాం అని అనుకుంటారు. ఇది దోషము. మరికొంతమంది మా ప్రయోజకత్వం ఏం లేదండి, మేం చేయగలిగింది ఏం లేదు, ఏం చేసుకున్నా భగవంతుడే చేయించాలి, శక్తి భగవంతుడే ఇవ్వాలి, నడిపించాల్సింది భగవంతుడే నడిపించాలి. కానీ ఆ భగవంతుడు మమ్మల్ని నడిపించి ఇవ్వాల్సింది ఈ డబ్బు, లేకపోతే ఈ సంతానం, లేకపోతే ఈ ఉద్యోగం, లేకపోతే ఈ వ్యాపారం, లేకపోతే మరొకటి మరొకటి. భగవంతుణ్ణి ఉపాయము అని పరిపూర్ణంగా విశ్వసించి ఇతరమైనవేవో కోరుకుని దూరంగా పోయేవాళ్ళు కొందరుంటారు. భగవంతుడే పరమ ప్రయోజనం అని గుర్తించి, ఉపేయమని గుర్తించి, ఏవో ఇతరమైనటువంటి అల్పమైనటువంటి శక్తిహీనమైనటువంటి ఉపాయాలని ఆశ్రయించేటటువంటి వాళ్ళు, లేక స్వప్రయత్నం మీద ఆధారపడేటటువంటి వాళ్ళు కొందరు ఉండొచ్చు. కానీ మనకి అతడే ప్రయోజనం, అతడే దాన్ని సాధించి పెట్టేవాడు కూడా, నిన్ను నడిపించుకునేవాడు కూడా తానే. ఆ పురుష ప్రయత్నం లేకపోతే ఎట్లాగండి, ఎంత ప్యాసివ్గా అయిపోరండి, మరి ఉదాసీనంగా మారిపోరా. నో, ప్యాసివ్గా అవ్వాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకని, పని నువ్వే చేస్తున్నావు, అదే మానటంలే. కానీ చేసేటటువంటి పనికి శక్తిని కూడా వాడే కదా ఇచ్చేది, అది మర్చిపోతే ఎట్లాగా? పని చేసేది నేను, ఓ ప్రయోజనం ఇచ్చేది వాడు కాడు, చేసే నీకు ఇలా చేయాలనే తెలివి కూడా వాడిస్తాడు, ఇంత చెయ్యాలనే తెలివి వాడిస్తాడు, ఇప్పుడు చెయ్యాలనే తెలివి వాడిస్తాడు, ఇక్కడ చెయ్యాలనే తెలివిని వాడిస్తాడు, అప్పుడు నడిపిస్తాడు. నడవడానికి కావలసినాలుంటాయో, ఇవి వాడు అనుగ్రహంతో సాగేవనే విషయం మనం మర్చిపోకూడదు. అప్పుడు పురుష ప్రయత్నం ఉంటుందే పోతుందే? ప్రయత్నం కూడా తదాయత్తం అంట, అది కూడా వాడు చేయిస్తే జరిగేదన్నమాట. ఇంకా అలాంటప్పుడు ఇంకెందుకండి ఇలాగే ఉండిపోతా, ఇంకా అది ప్రయత్నం కూడా వాడే కదా చేయించాల్సింది, ఇంకేం చేసి. నిజంగా అంత బాగా ఉండగలిగితే నో డౌట్ అండి, అప్పుడు వాడు ఏ శ్రీసుకుడో ఏ జడభరతుడో అయిపోయి ఊరుకుంటారు. కానీ మంచి విషయాల్లో మాత్రం అలాగా, ఇంకా మనం చేసేది ఏముంది కనకండి, అంతా భగవంతుడే. కానీ టైం అవ్వగానే లోపల ఎలకర పరిగెట్టినప్పుడు మాత్రం వీడి ప్రయత్నమే ఉండాలి. అప్పుడు అప్పుడు వెతికి ఎక్కడ దొరుకుతుందో చూసి దానికోసం నహనాయాతనాపడి వేసేయి వేసేయి గబగబా గబగబా. ఆ విషయంలో కూడా వీడు అంత భగవంతుడి మీద భారాన్ని మోపి ఉండగలిగితే ఓ వాడు 100% సక్సెస్ఫుల్, ఏం సందేహం లేదు దాంట్లో. కొన్నిటిలో నీ ప్రయత్నం, కొన్నిటి మీద వాడి మీద ఆధారపడడం అనేది తప్పన్నమాట. ఇక్కడ భక్తి అనేది పరమాత్మ యందుంటేనే భక్తి అని అంటాం. అది అధోక్షజుని యందున్నప్పుడే దానికి భక్తి అని పేరు. అదే పరమమైనటువంటి ధర్మము, ఆ భక్తిని ఏది కలిగిస్తుందో అది.
ఆ భక్తి కూడా ఎటువంటి భక్తి కావాలి అని అంటే అహైతుకి ఏ ఇతర ప్రయోజనాలు కోరకుండా అతడు మాత్రమే ప్రయోజనము అని కోరగలిగేటటువంటి భక్తి కావాలి. అప్రతిహత ఏటోనండి, నిన్న చేసామండి విధంగా 3 గంటల సేపు పొద్దున కూర్చున్నామండి పూజలోను 3 గంటల దాకా 5 గంటల సేపు మేము ఎంత బ్రహ్మాండమైన పూజ చేసామండి విధంగా అయిపోయినంతే. జన్మానికో శివరాత్రి అన్నట్టుగాను వాడు ఒక రోజున కూర్చుని మనం పొద్దు నుంచి రాత్రి దాకా బ్రహ్మాండమైనటువంటి ఒక స్తంభంలా కూర్చుని చేసేసాడు. మర్నాడు మరి దాని మొహం చూస్తే ఒట్టు. అలా ఉండడమా మరి కావలసింది? అప్రతిహత అది. మనం చూడండి, తేనెని ఇలా చెయ్యపెట్టి ఇలా పైకి తీసి వదిలితే అది అట్లా అలా సాగుతూ మధ్యలో ఎక్కడా విచ్ఛేదం లేకుండా ఏకసూత్రంగా అలా సాగుతే తీగలా సాగుతుంది చూసారండి. అలా అది ఎట్లా తీయగా ఉంటుందో అట్లాంటి ప్రీతి నిండి ఆ ప్రీతి వెనకాతల తోస్తుంటే దానివల్ల సాగేటటువంటి సంతతము మధ్యలో ఏ ఇతర ఆలోచనల చేత కానీ ఏ ఇతర జ్ఞానముల చేత కానీ బ్రేక్ విచ్ఛేదం అనేది ఏర్పడకుండా సాగేటటువంటి అవిచ్ఛిన్నమైనటువంటి భావనాధార కావాలి, స్మృతి సంతానం కావాలి. ఇప్పుడు మరుక్షణం 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 అది ఒక లింక్ కావాలన్నమాట. ఇప్పుడు మనం తలుచుకున్న తలంపులు ఎప్పుడు కూడా ఒక క్షణం తెలిస్తే రెండో క్షణానికి మళ్ళీ మనకి ఇంకోటో తలంపు వస్తుంది. మనకుండేటటువంటి జ్ఞానం క్షణికం, ఒకసారి తెలిస్తే మరో క్షణానికి ఈ జ్ఞానం ఉండదు, ఉంటుంది మళ్ళీ వెళ్ళి వస్తుంది. ఇప్పుడు మనం అలా దేవుణ్ణే చూస్తుంటే కాసేపు చూస్తున్నట్టే ఉంటాం కానీ మనకి మనసు ఒకసారి అలా మార్కెట్లోకి వెళ్ళి లేకపోతే అలా పార్కులోకి వెళ్ళి లేకపోతే అలా తోటలోకి వెళ్ళి ఓ రౌండ్ వేసి మళ్ళీ అక్కడ వస్తుంది అనమాట. అది వెళ్ళి రావడం ఎంత వేగంగా జరుగుతుందో మనకి తెలియనంత వేగంగా జరుగుతుంది, కనుక మనం ఆ గ్యాప్ని గుర్తించలేము. ఇప్పుడు నీళ్ల మీద రాయి వేసామండి, వేసిన వెంటనే ఏమవుతుంది, వేసిన ఉత్తర క్షణంలో తక్కువ బాటానికి వెళ్ళిపోతుంది, అంతే నేలని తాకేస్తుంది. అంటే వేసిన వెంటనే నేలను తాకిందా మధ్యలో ఇంకా దేన్ని తాకకుండా? మధ్యలో చాలా తాకింది, నీళ్ల పై పొర తాకింది, రెండో పొర తాకింది, మూడో పొర, నాలుగో పొర, ఐదో పొర, ఆరో పొర, అన్నిటినీ అలా చీల్చుకుంటూ లోపలికి వెళ్ళిందా లేదా? కానీ ఆ వేగం చేత మనకి ఇది ఒకదాన్ని రెండు మూడు దాటుకుంటూ వెడుతోందనే విషయం తెలియదు మనకి, కానీ వెళ్ళడం అలాగే పెడుతుంది కదా. అంటే ఆ వేగం అన్నమాట మనకి తెలియకుండా చేసేది. అలానే మన మనస్సు కూడా మన జ్ఞానం కూడా ఒకసారి కృష్ణుణ్ణి తనలో విషయం చేసుకుని మళ్ళీ ఇంకొకసారి కృష్ణుణ్ణి తనలో చూసేటప్పటికి రయ్యమనం 5 రౌండ్లు వేసేసి వచ్చేస్తున్నాను వాడు మళ్ళీ అక్కడికి. అలా కావడానికి వీలు. అప్రతిహత అది ప్రీతి నిండినదై మధ్యలో తెగనిదై ఏకధారగా సాగేటటువంటి పరమాత్మయందు సాగేటటువంటి జ్ఞానం శ్రీకృష్ణుని యందు నిలిచేటట్టుగా ఏది చేస్తుందో అది ధర్మం. అంటే దేనివల్ల మనకి ఆ రకమైనటువంటి ప్రీతి కలుగుతుందో అదే నిజమైన ధర్మం. అంటే మనిషి అయిన వాడు సాధించాల్సింది అదే. అది చేస్తేనే వాడు మనిషి, ఆ రకమైన భక్తి కలిగితే వాడు మనిషి. ఇతరమైనటువంటి లక్షణాలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో మనిషికి, మాటలాడుట, నడుము నిలబెట్టుట, నిలువుగా నడుచుట, రెండు కాళ్ళు రెండు చేతులు ఉండుట, ఇవన్నీ మనిషికి లక్షణాలు ఏమిటో మనకి బాగా తెలియదు. కానీ ఈయన మాత్రం అవి మనిషి లక్షణాలుగా అంగీకరించలేదు. మనిషి అయినవాడు చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఆచరణ ఏమిటి? మనిషి యొక్క కర్తవ్యం పరమాత్మ ప్రీతి తనలో ఆ రకంగా ఇతర ఫలాలు కోరకుండా ఉండేటటువంటి ఏ రకంగానూ కూడా అది ఎడతెగక సాగేటటువంటి ప్రీతి నిండినటువంటి ప్రేమ అది శ్రీకృష్ణుని యందు ఉండేట్టుగా ఏం చేస్తాడో దాన్నే మనం ధర్మం అంటాం. యయా ఆత్మా సుప్రసీదతి, ఏది చేస్తే ఆ రకంగా ఆత్మలో ఏ రకమైనటువంటి ఒడుదుడుకులు లేకుండా అది ఆనందాన్ని అనుభవిస్తూ ఉండగలుగుతుంది. ఒడుదుడుకులు అనేవి ఇతర గుణాల చేత ఏర్పడతాయి అన్నమాట. అవి మనిషిలో ఉండేటటువంటి ఆనందాన్ని పోగొడతాయి, జీవుడిలో కలిగేటటువంటి ఆనందాన్ని నశింపచేస్తాయి. వాటిని పైకి రాకుండా వాటిని ప్రక్కకి జరిపి ఆనందం మాత్రమే వీడి చేత అనుభవింపచేసేట్టు. ఆనందం అంటే పరమాత్మే,
పరమాత్మని మాత్రమే వీడు అనుభవించేటట్టుగా ఏది చేస్తుందో దానికి ధర్మం అని అంటామయ్యా అని చెబుతున్నారు శ్రీ సూతుల వారు. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయతి ఆసు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. వాసుదేవే భగవతి, రెండు విశేషణాలు వేశారు ఆయన. మనం పరమాత్మ పరమాత్మ అని అంటామే, ఆయన ఎవడు పరమాత్మ అంటే? మిస్టర్ పరమాత్మ అని ఇంటి ముందర బోర్డు పెట్టుకున్న ప్రతివాడు పరమాత్మేనా? ఇప్పుడు కొంతమంది ఇండ్ల ముందర రాష్ట్రపతి భవన్ అండి బోర్డు పెట్టుకుంటే తప్ప తప్పేం లేదు కదా. మన రూముకు కూడా మన ఓ పేరు పెట్టుకోవచ్చు తప్ప. దీనికి పరమపద్ అని పేరు పెట్టుకుంటే ఎవడొద్దంటా అండి? రైట్స్ ఏం రిజర్వ్డ్ కాదు కదా. నువ్వు పెట్టుకుంటా అంటే ఎవడ వద్దంటే నిన్న మీద దెబ్బలాడ్డు. కానీ అది నీకు చెల్లుబాటు కాదు. పెట్టుకుంటే పేరు పెట్టుకోవడానికి పనికొస్తుంది. ఇప్పుడు కొంతమందికి పేర్లు ఉంటాయండి, విశాలాక్షి, ఆవిడకేమో మెల్ల కళ్ళు గుడ్డి కళ్ళు, పేరు మాత్రం విశాలాక్షి. పాపం రోజు వెళ్ళి అడుక్కు తినేది అన్నపూర్ణ. అన్నపూర్ణ ఏం చేస్తాం, పూడకి తిండికి ఆవిడకి గతి లేదు, ఇంకా అన్నపూర్ణ ఏమిటి? ఇలాంటి పేర్లు పెట్టుకుంటే పెట్టుకోవచ్చండి, ఏమి లోకంలో తప్ప. ఏమిటి భీమ్సేన్ అన్నాడు ఒక ఆయన పేరు, భీమ్సేన్ అంటే వాడు ఊదితే ఎగిరిపోయేటట్టు ఉంటాడు వాడు, వాడి పేరు భీమ్సేన్ అంటాడు. అలాగే మరి ఎవడికి పడితే వాడికి పరమాత్మ అని పేరు పెట్టడానికి వీలేదు. వాసుదేవే, ఎవడిని పడితే వాడిని ఇలాగ మనం ప్రసన్నం చేసుకోవడానికి పని చేయాల్సిన అవసరము లేదు. నువ్వు ప్రసన్నం చేసుకోవాలంటే ఎవరిని చేసుకోవాలి? వాసుదేవే. సర్వత్రా అతడు వసిస్తూ ఉండాలి, సర్వత్ర వ్యాపించు. అతడు ఇందుగలడు అందులేడని సందేహం లేకుండా ఉండాలి, అంతటా వ్యాపించి. ఆ వ్యాపించి ఉండేటప్పుడు కూడా ఎప్పుడు తాను అన్ని వేపుల ప్రకాశిస్తూ ఉండాలి. మళ్ళీ ఆ వ్యాపించి ఉండేవాడు కూడా ఎక్కడో ప్యాసివ్గా నిద్రపోతూ పడుకుంటానంటే, ఆ ఉండేటప్పుడు కూడా అన్నింటినీ నియంత్రించగలిగి నడపగలిగి ఉండాలి. ఏ మూలైనా సరే ఎక్కడైనా సరే, ఓ అక్కడే జరుగుతానండి, వస్తున్నా వస్తున్నా ఉండండి అని మళ్ళీ వీడు ఎక్కడి నుంచి అక్కడి దాకా పరుగుటూ రావాల్సిన అవసరం రాకూడదు. వాడి హీఈస్ ప్రెజెంట్ ఆల్వేస్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. అన్ని రకాలుగాను కూడా వాడు ఉండగలగాలి. ఎక్కడ దేన్ని తాను కంట్రోల్ చేయాలంటే దాన్ని అప్పుడే అక్కడే అలాగే కంట్రోల్ చేయగలగాలి. ఒక మనిషి ఉండేవాటండి కొంతకాలం క్రితం, కార్తవీర్యార్జునుడు అని పేరు ఆయనకి. కార్తవీర్యార్జునుడు ఆయన ఎంత గొప్పవాడో తెలుసునటండి. అకార్య చింత సమకాలమేవ, తన రాజ్యంలో తన ప్రజలలో ఎవడైనా సరే ఏ మూలైనా సరే శుభ్రంగా తలుపులు నాలుగు వైపుల లోపల లాక్ చేసేసుకుని కూర్చున్నా సరే, అకార్య చింత, కూడని పనిని కనుక వాడు సంకల్పిస్తే, చేస్తే కాదండి కూడని పనిని వాడు సంకల్పిస్తే, ఆ సంకల్పం చేసిన ఉత్తర క్షణంలో కాదు, సమకాలమేవ ప్రాదుర్భవన్ చాపధర పురస్తాత్, తక్కువని వాడు ఎదురుగుండా కనిపించేవాటండి. చేతో ధనస్సు పట్టుకుని బాణం సంధించి ఎరా ఇలాంటి సంకల్పమా చేస్తావు, ఎంత బాగా కంట్రోల్ చేసి ఉంటాయండి ప్రజల్నైనా, ఎంత గొప్ప పరిపాలకుడు అయి ఉంటాడు ఆ మహానుభావుడు. ఇప్పుడు మనకి ఇలా జరిగిపోతోంది ముర్రో అని వెళ్ళి ప్రభుత్వాల దగ్గర మొత్తుకుని వాడు ఎదురుకుండా ఎవిడెన్సులు చూపించినా చూద్దానండి, వాడికి క్షమాభిక్ష పెడదామా, ఏం చేద్దాం, చంపేసేయండి 28 మందిని బస్సు కాల్చేసి తగలబెట్టేసి అంటే మానవతా దృక్పథం కావాలండి. మానవత ఏమయ్యాడో తెలియదు ఇప్పుడు దాగిన వాడు, అప్పుడెప్పుడో గడబడి జరిగింది అంటే మళ్ళీ ఆ కేసు కాస్త ఏ మూలకి వెళ్ళిపోయిందో తెలియదు మళ్ళీ. అదే ప్రభుత్వం అంటే, అదే పరిపాలన అంటే, ట్యూబ్లైటు మనం స్విచ్ వేసిన తరువాత ఒక క్షణం ఆలోచించి వెలుగుదామా మాందామా అని ఫోన్లో వేసాడు కదా బాగుండదు అని వెలుగుతుంది అప్పుడది ట్యూబ్లైట్. అలా కాదుటండి, అకార్య చింత సమకాలమేవ, వీడి సంకల్పము అతడి ప్రత్యక్షము ఆవిర్భావము రెండు ఒక క్షణంలో. ఎవడైనా చెడు ఆలోచన చెయ్యాలంటే గడగడ గడగడ ఉణికేవాడట. ఎవడండి అతడు ఇంతకీని? కార్తవీర్యార్జునుడని ఓ జీవుడు, ఏదో సుకృత విశేషం చేత పరిపాలకుడు, చాలా గొప్పవాడు, 1000 చేతుల వాడై చాలా మహానుభావుడై.
చూడండి, ఒక మనిషికి ఒక జీవుడికి ఆ రకమైన శక్తి ఉంటే పరమాత్మకి ఎంత శక్తి ఉండాలండి? పరమాత్మను అనుకుంటే మనం పరమాత్మ అయిన వాడు ఎంత వాడై ఉండాలి? అంతటా అన్ని వేపులా వ్యాపించి ఎప్పుడు తాను సర్వత్ర ప్రకాశిస్తూ ఆ ప్రకాశించేటప్పుడు కూడా అన్నిటినీ కమాండ్ చేయగలిగేటటువంటి శక్తి ఉండి ఆ కమాండ్ చేసేటప్పుడు కూడా రే చెయ్యి చెయ్యి ఓ చెయ్యి అని వాడు ఊళ్ళంతా హోనం చేసేసుకుని, అయితే వాడు శ్రమ పడిపోయి అయినప్పటికీ వాడు వినకపోతే చేస్తావా చేవా అని ఒక హంటర్ పట్టుకుని వాడినో రెండు వాయించి అక్కడికి వాడు వినకపోతే వాడికి ఇంకో పనిష్మెంట్ ఏదో. మరి ఇలా ఉండకూడదండి. అంత చేతకాని వాడైతే వాడు దేవుడు ఏమిటండి వాడు? రే చెయ్యరా చెయ్యరా బాబు చెయ్యరా అని వాడిని బతిమాలుకోవాల్సిన గతి ఏర్పడితే వాడు పరమాత్మ ఏమిటండి? అలా కావడానికి వీళ్ళే. ఆ ఏ వస్తువునైనా కంట్రోల్ చేయడంలో కూడా ఏమాత్రము శ్రమ లేకుండా, చిన్నపిల్లవాడు బంతాట ఆడుకుంటుంటే ఎలాగ చూడండి, తమాషా ఆడుకుంటాడు, వాడికి అలుపావాడు కదా ఆడుకుంటుంటే, కానే కాదు, ఏమాత్రము అలుపు లేకుండా ఆటలాడుకున్నంత అలవోకగా, అంత అవలీలగా, ఎంతెంత దాన్నైనా ఎవడు అంతటా అన్ని వేపులా అన్ని రకాలుగా వ్యాపించి ఉండి కమాండ్ చేయగలుగుతాడో వాడు కా వాసుదేవః. అంతేకాదు భగవతి ఆ చేసేటప్పుడు కూడా పరమ నిర్దయ ఇలా చేస్తావా అని పడా పడా వాయించేసేవాడైతే ఏడ్చి మనం వాడి దగ్గర మొత్తుకున్న బాబు బాబు నేను తప్పు చేయలేదండి అని చేయలేదు వాడటాను. అలాగా మరి ఏదో నిర్దయుడు ఏ రకమైనటువంటి సుగుణాలు లేనివాడు కావడానికి వీల్లేదు. భగవతి ఆయన భగవన్ కావాలి, భగవాన్. ఏమిటి భగవంతుడు అంటే తెలుసునా? మంచి మంచి గుణాలు కలిగిన వాడు, చెడు గుణములనేవి అసలు తన ధరికే చేరని వాడైన భ గ వ అన్ అని విడదీస్తారన్నమాట దాన్ని, ఆ పదాన్ని. భ అంటే జ్ఞాన శక్తి, గ అంటే వీర్య తేజస్సులు, వ అంటే బల ఐశ్వర్యములు. ఇలాంటివి మొరక్కపోకుండా ఎవడిలో ఉంటాయో వాటితో పాటు అన్ అనే పదం తిరగబడుతుంది, ఆ అక్షరాలు తిరగబడితే నా, తదితరమైనటువంటి ఏ గుణములు కూడా ఎవడిలో ఉండవో అర్థాత్ సమస్త కళ్యాణ గుణములకి గని అయినవాడు, తదితరమైనటువంటి దోషగుణములకి దూరుడు ఎవడైతే దూరంగా ఉంటాడో అలాంటి వాడిని ఏమంటాం మనం? భగవాన్. అంటే గుణాలు మళ్ళీ మాత్రం లేవా ఏమిటి? కానీ మనకు కొంచెం దానికి రివర్స్, మంచి గుణములకి దూరులము దుర్గుణములకి మనము గని, ఇది మన గొప్పతనం. ఆయన సమస్త కళ్యాణ గుణ ఆకరుడు, హేయ గుణ దూరుడు అంటారన్నమాట. ఇవి కలిగిన వాణ్ణి భగవాన్. ఆయన వాసుదేవుడు కావాలి, భగవాన్ కావాలి. ఇలాంటి వాడు ఎవడవుతాడో, అలాంటి వాణి యందు భక్తి యోగ ప్రయోజిత, వాణి యందు చూపించేటటువంటి ప్రేమ మాత్రమే అది ప్రేమ, అదే ప్రయోజనం చేకూర్చేది తప్ప తదితరమైనటువంటి వాటి యందు చూపించే ప్రేమ వ్యర్థము. ఏం చేస్తుంది? జనయతి ఆసు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. అది వెంటనే మనలో వెంటనే అలాంటి పరమాత్మ యందు మనం ప్రేమ చూపించినట్టయితే ఇతర విషయముల యందు, అల్ప విషయముల యందు, క్షుద్ర విషయముల యందు ఉండేటటువంటి రాగాన్ని అది దూరం చేయును. వాటి యందు ఉండే ప్రేమని మనం దూరం చేసుకోలేమండి. చాలామంది ఏమంటారంటే ఏమిటోనండి మాకు ఇంకా చాలా అలవాట్లు ఉన్నాయండి, ఇవన్నీ వదిలిపెట్టిన తర్వాత అప్పుడు మేము మెల్లగా దేవుడి దగ్గరికి వస్తానండి, ఇంకా ఇప్పటి నుంచి ఎందుకండి. కొంతమందికి పాపం ఏవో తినే అలవాటు ఉంటుందండి, ఏమంటారు దాన్ని, అదేదో ఈ జంతువుని చంపి ఆ జంతువుని చంపి మాంసభక్షణ రాక్షసుల్లాగా తినేటటువంటి అలవాటు కొందరికి ఉంటుంది. అది ఏమైనా కానివ్వండి, చూడండి ఇక్కడికి మనం వస్తుంటేను అక్కడ రోడ్డు పక్కనే కనిపిస్తుంది మనకి, మై గాడ్, అలా దాన్ని చంపి రక్తం ఓడుతుంటే దాంట్లోంచి మనిషికి ఏమనిపించదండి.
దాన్ని ఎట్లాగైతే ఇలా కట్ చేస్తాడో వీడిని కూడా ఇలా చెయ్యపెట్టి కత్తి పట్టుకుని ఠక 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 ఠగాలాగా వేసి ఇలాగ అడ్డంగా కోసి ఇలాగ క్రాస్ సెక్షన్లో కోసి ఇలా కోసి చూపించాలి వాడికి ఎలా ఉంటుందో. ఏమే అది మాత్రం జంతువు కాదు, అది మాత్రం ఒక ప్రాణి కాదు, దీనికి వస్తుంటే దానికి మాత్రం అనిపించదు అలాగా అలవాటు. ఏమిటి అది తింటే లేక తినకపోతే నీరసం వచ్చేస్తుందండి, నీరసం వచ్చేస్తుంది. తినని వాళ్ళంతా నీరసమైపోయి పడుకున్నారా ఏమిటి? ఏనుగుని చూసారండి ఎప్పుడైనా? ఏనుగుని ఏం తిందని అలా ఉందండి అది. సింహాన్ని వెళ్ళమనండి అది ఎదురకుండా చూద్దాం. సింహాన్ని తొండంతో చుట్టి పచ్చడి చేసి వదిలిపెడుతున్నంతే ఏం మాంసం తినే అండి, అంతలా బలిసింది అది, అంత బలం వచ్చింది దానికి. మాంసం తినొచ్చిందా? మాంసం తింటేనే బలం వస్తుంది. తినేవాళ్ళు ఎంతమంది మంచి పుష్టికరంగా ఉన్నారో చూడాలి రంగంలోకి దిగమని. నాలుక జిహ్వా చాపల్యం ఇది చాలా ప్రమాదకరమైంది అన్నమాట. మాకు ఇంకా అలవాటు ఉందండి, పోలేదు కదా అంచేత ఇప్పటి నుంచి వద్దులే. మేము కొంతకాలం ప్రాక్టీస్ చేసి దాన్ని మానేసి అప్పుడు మేము దేవుణ్ణి పూజ చేసుకుంటాం లేండి, అప్పటి నుంచి ప్రారంభిస్తాం. అంటే నీ బతుక్కి మానగలగడం కూడానా? నీ ఎంతట నువ్వు ప్రయత్నం ప్రారంభిస్తే ఏ ఎక్కడ ఎప్పటికి మానుతావు, ఎప్పటి ఏం మానుతావు? కనుక ఇది మాని అది ప్రారంభించడం అది ఎప్పుడైనా చేయగలమా? ఎవరమైనా చేయగలమా? ఏమండి గది నిండా చీకటి ఉందండి, ఏమండి దీపాన్ని అక్కడ ఆపండి, చీకటిని మొట్టమొదటి మేము బయటకు తోసేశాక అప్పుడు దీపాన్ని పట్టుకొద్దిరిగానండి. అంటే డు యూ థింక్ ఇట్స్ పాసిబుల్? చీకటి వెళ్ళిపోతుందా ముందర బయటికి? అది తెలివి తక్కువతనం అంటాం మనం. చీకటిని పోగొట్టి దీపాన్ని తెచ్చే ప్రయత్నం చేయలేవు, నువ్వు ఎప్పుడు కూడా చేయకూడదు కూడాను. దీపాన్ని తెచ్చే ప్రయత్నం చేయి, దీపం ప్రవేశిస్తే చీకటి క్రమంగా కాదు అడ్వాన్స్ ఒక్కసారి తనంతట తాను ఎట్లా బయటికి పోతుందో. నువ్వు ఇతరమైనటువంటివి నీకుండే అలవాట్లు మానుకున్నాక అప్పుడు దేవుడి దగ్గరకు వస్తానంటే నీకు ఈ జన్మలో ఇక వాటిని మానడం ఉండదు, ఇది చెయ్యడం అనేది ఉండదు. కనుక చేయవలసిన మంచేదో స్టార్ట్ ఇట్ ఇమ్మీడియట్లీ, ప్రారంభం చేయి దాన్ని, మిగతా వాటంతట దూరంగా జరుగుతాయి నీకు నిజంగా కమిట్మెంట్ ఉంటే. ఏమిటోనండి నా ఇంట్లో వరకు మానుతున్నాను కానివ్వండి, బయటికి వెళ్ళిన తర్వాత అండి ఎక్కడ కుదురుతుందండి? ఏం కుదరకపోవడానికి ఏముందండి? రకరకాల చోట్లకి తిరిగి వస్తున్నా ఉండే మేము కూడాను, ఈ దేశానికి ఆ దేశానికి మరో దేశానికి, ఏం సుఖంగానే ఉందండి, ఏం ఇబ్బంది ఏం కలగలేదు, బాగానే తిరిగి వచ్చాం. మాతో పాటు వచ్చిన వాళ్ళు బాగానే తిరిగి వచ్చారు, వాళ్ళు కూడా ఆరోగ్యంగానే ఉన్నారు, ఎవరు బెడ్ రిడన్ అయిపోలేదు. చేత కాకపోవడం దొరకపోవడం ఏం ఉండదండి, ఉండాలి అనేటటువంటి ముందర మానసికమైనటువంటి ఒక నిశ్చయం నీకేర్పడితే మిగతావన్నీ వాటంతట అవి సాగుతాయి. ఇతర విషయముల యందుండే రాగాన్ని తగ్గించుకుని అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళదాం. ఇప్పటి నుంచి ఇంకా నండి చాలా బాధ్యతలు ఉన్నాయి కదండి, ఇవన్నీ తీర్చుకున్నాక అప్పుడు వస్తామండి దేవుడి దగ్గరికి. అంటే మనకి ఈ జన్మలో ఈ బాధ్యతలు అనేవి ఎప్పుడు తీరనే తీరవు, పెరుగుతాయి తప్ప. కనుక భగవంతుడి గురించి చేయవలసినది ఏదో చేయడం ప్రారంభించు, ఇప్పుడే ప్రారంభించు. స్మరతాం తమహర్నిశం, ఎందుకండి ఇంకా ఆలస్యం చేస్తారు అంటాడు మనకి ప్రహ్లాదుడు. ఏమాశ్చర్యం అండి, మంచి నాల్క ఉంది, చక్కటి నామ ఉంది, స్మరిస్తే రకరకాలైనటువంటి మనం తొలగించుకో మరెవ్వరూ తొలగించవీలేనటువంటి అతి క్రూర ఘోరమైనటువంటి పాపాలన్నీ క్షణంలో భస్మం అవుతాయి. ఇంకెందుకండి ఆలస్యం పిల్లలు? గురువుగారు బ్రేక్కి వెళ్ళారు మంచిలో, క్లాస్ మంచిలో ప్రహ్లాదుడు గురువుగారు. గురుగారు బ్రేక్ వెళ్ళి వచ్చే 5 నిమిషాల్లో మనవాడు చిన్న క్లాస్ తీసుకున్నాడు అనమాట. స్మరతాం తమ అహర్నిశం ప్రారంభించండి, నారాయణ 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 నారాయణ. గురుగారు వచ్చినప్పటికి నారాయణ నారాయణ మేము అయిపోయినాం, తను వారికి కన్ఫ్యూజన్ ఏమిటో తెలియదు వారికి. చేత ఆలస్యం చేయొద్దంటారన్నమాట. భగవంతుణ్ణి స్మరించని ఆరంభిస్తే జనయతి ఆసు వైరాగ్యం. స్మరించిన క్షణం నుంచే మనలో భగవదితరమైనటువంటి క్షుద్ర అల్పమైనటువంటి విషయాలయందుండేటువంటి రాగాన్ని అది దూరం చేసుకోవడం ప్రారంభిస్తుంది. పరమాత్మని యో రక్త విరక్త అపరమాత్మని అంటారు. పరమాత్మ యందు నీకు రక్తి కలగడం ఆరంభిస్తే తదితర విషయ విరాగం తానంతట తను ఏర్పడుతుంది. ఇతర విషయ వైరాగ్యం తెచ్చుకున్నప్పుడు దేవుడు వస్తాను అని అనడం
ఉచితమైనటువంటి మాట కాదన్నమాట. అది తెలివైన వాడు అనే మాట కానే కాదు. జ్ఞానం చ పరమాత్మయందు భక్తిని ఎప్పుడైతే మనం పొందగలుగుతామో అది ఆ క్షణంలోనే వైరాగ్యాన్ని కలిగిస్తుంది ఇతర విషయములయందు. దానితో పాటు జ్ఞానం చ యదహైతుకం, జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం అంటే పరమాత్మయందు కలిగితేనే అది జ్ఞానం అంటారు. తెలుసునా మళ్ళీ మనకి జ్ఞానం అంటే అవునండి, ఇది మైకు జ్ఞానమే కలిగింది, ఇది నేల జ్ఞానం కలిగింది, ఇది ఆసనం జ్ఞానం కలిగింది అంటే ఇవన్నీ జ్ఞానాలు అనరు, అజ్ఞానమే అంటారు ఇవన్నీ కూడా. ఏది జ్ఞానం అంటే తత్ జ్ఞానం, దాన్ని మాత్రమే మనం జ్ఞానం అని అంటాం. ఇతరమైనవన్నీ కూడా జ్ఞానములనం. భగవంతుడి ఎందున్నది, భగవంతుని వల్ల కలిగినది, భగవంతుని కోసం కలిగినది, భగవంతుడు అందిస్తే కలిగినది ఏదో అదే జ్ఞానం అంటే. భగవద్గీతలో స్వామి చెప్పుకున్నాడు, అర్జున ఏం కృష్ణ నేను ఎలా తెలుస్తానో తెలుసునా అంటే, తెలుసునంటే నేనే ప్రయత్నం చేసింది, అడిగాను కదా చెప్పమని నువ్వు చెప్పావు అంటే నేను అడగడం సాధనం, నువ్వు చెప్పడం అప్పుడు నేను వినడం జరిగింది కాదు. నాహం వేదైహి న తపస న దానేనా న చేజ్యయా, నేను యజ్ఞములు చేస్తేనో యాగములు చేస్తేనో దానములు చేస్తేనో తపస్సులు చేస్తేనో హోమాదులు చేస్తేనో ఇలాంటి వాటి వేటి చేత లభించువాడను కానే కాను. దేంతో లభించవా? నో. అయితే నీకు నమస్కారం, ఎందుకంటే సుఖం ఏదో లభిస్తావు కాబోలు, లభించడానికి ఏదో చెయ్యాలి కాబోలు, ఎందుకు వచ్చింది అంటాలి రా బాబు, సరే ఏం చేస్తాం అలాగే దిగాం కదా అని ఏదో అనుకుంటాను. దేంతో లభించవా అయితే బెస్ట్, పైగా నా దాన్ని నేను పోతానులే, సరే రెండు పూట్లో మూడు పూట్లో ఏదో కాదు పుచ్చుకుంటూ మధ్యలో నాలుగు రెండు బ్రేకులు వేసుకుంటూ ఏదో తంటాలు పడుతుంటానంటే కాదు కాదయా, లభిస్తా. నీ ప్రయత్నం చేత చేసిన అలాంటి కార్యాల వల్ల లభించను. దృష్టవానసి మాం యథా, నువ్వు నన్ను ఎట్లా చూసావు చూడవాయ్ అన్నాను నేను. చూస్తానన్నా కళ్ళు తెరిచావు, ఏం కనిపించట్లేదని చెప్పావు. నేనే నీకు నేత్రం ఇచ్చి నా రూపాన్ని చూపిస్తే నువ్వు చూసావు తప్ప నీ అంతట నువ్వైతే చూడలేదు కదా. కనుక అలాగే నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా కనిపిస్తా, వాళ్ల ప్రయత్నాలు చేత నేను కనిపించను, నే అనుగ్రహిస్తే మాత్రమే, నేను వాళ్ళకి కావలసిన సాధన సామగ్రిని ఇస్తే మాత్రమే అని చేత ఇది నా స్వభావం అన్నాడు ఆయన. భగవంతుడు ఎప్పుడు కూడా ఇతరమైన వాటి చేత సాధించబడేవాడు కాడు, తనే తనంతట అనుగ్రహిస్తే మనకి లభిస్తాడనే జ్ఞానాన్ని ఇందాక అనుకున్నామే, ఉపేయమాతడే ఉపాయమాతడే అని కలిగే జ్ఞానమే జ్ఞానం అంటేను. అలాంటి జ్ఞానాన్ని కలిగిస్తుంది ఏది? పరమాత్మయందు చూపించేటటువంటి ప్రేమ, అదే మనకి కావలసినటువంటి భగవత్ ప్రేమతో పాటు భగవద్ ఇతరమైన వాటి యందుండే రుచిని కూడా తొలగిస్తుంది. కనుక మనం చేయవలసింది ముందర పాజిటివ్గా చేసుకుంటూ వెళ్ళడమే. ఏదైనా ఒక క్యాసెట్ మీద చాలా కాలం క్రితం చేసి పెట్టిన ఒక రికార్డ్ ఒక పాట ఉందనుకోండి, అది మనకి వద్దు అని అనుకుంటే, ఈవేళ ఏదైనా కొత్తది రికార్డ్ చేయాలి అని అనుకుంటే ఆ టేప్ బయటికి తీసి దాని మీద ఉండేటువంటి చెరిపేసి వాళ్ళు కొత్తగా మనం ఎక్కించటం లేదు. మనం చేసే పని ఏం చేస్తున్నాం అంటే కావలసిందేదో దాని మీద ఎక్కించుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. ఏది మనం వద్దనుకుంటామో దాని అంతటి ఆటోమేటిక్గా ఎరేజ్ అయిపోతుంది, మనం కావాలని ఎరేజ్ చేయాల్సిన అవసరం లేకుండా కదా. అలానే ఇతర విషయాలు ఎందుండేటటువంటి రుచి ఏదైనప్పటికీ కూడా పరమాత్మ విషయంలో చేయవలసిన పని మనం చేస్తుంటే వాటంతట క్రమంగా దూరమవుతాయి. ఏమండి ఎప్పుడు అదే చేయాలండి, కాస్త ఇతరమైన పనులు కూడా చేసుకుంటే ఏమవుతుందండి? ధర్మ స్వనుష్ఠిత పుంసాం విశ్వక్సేన కథాసుయ నోత్పాదయేద్యదిరతిం శ్రమ ఏవ హి కేవలం. వేదం చెప్పింది కదండి మేము చేస్తామండి, ఇదిగో యజ్ఞం చేయమని చెప్పింది చేస్తా, భగవంతుడిని మీద కాకపోతే ఏమండి ఇంకో దానికోసం దేనికోసం చేసుకుంటాం అని ఏ ఇతరమైన ఆచరణ అయినప్పటికీ కూడా అది ఎంత బాగా అనుష్ఠించినదైనప్పటికీ కూడా స్వనుష్ఠిత
ఎంతెన్ని నియమాలు ఎంతెంత కరెక్ట్ గా చెప్పిందో అన్నన్ని నియమాలతోటి అన్నన్ని అంగాలతోటి కూడా దాన్ని వెరీ వెరీ సిన్సియర్ అప్ టు ద మార్క్ చేసినప్పటికీ కూడా విశ్వక్సేన కథాసు నోత్పాదయేద్ రతిం యది ఆ పని భగవంతుడి యందు ప్రేమను మరించగా కలిగించేది కావాలి నువ్వు ఏ పని చేయి ఇదివరకు నీకుండేటటువంటి ప్రేమ 90 అయితే ఈవేళ నువ్వు చేసే క్రియ వల్ల నీ ప్రేమ ఆ స్వామి కోసం చేస్తున్నానా చేద్దాం తప్పకుండా అని ఇంకొంచెం ప్రేమని పెంచేది కావాలి అది 91 కావాలి 95 కావాలి 105 కావాలి పెంచాలి అలాగ భగవత్ ప్రేమని అలాగ చేస్తేనే అది అనుష్ఠించినటువంటి ధర్మం అవుతుంది లేకపోతే ఆమ్నాయాభ్యసనాన్యరణ్యరుదితం వేదవ్రతాన్యన్వహం మేధశ్చేదఫలాని పూర్తవిధయః సర్వే హుతం భస్మని తీర్థానామవగాహనాని చ గజస్నానం మే వెళ్ళి గంగలో మునుగుతామండి మునుగు చేప మునగట్లేదా ఏమిటి రోజు 24 అవర్స్ అది నీళ్లలోనే నువ్వు మునిగినా అంతే ప్రయోజనం లేదండి మేము తిరుపతి గట్రా గట్రా పెడుతున్నామండి అక్కడికి కాకులు మాత్రం వెళ్ళటలే చిలకలు గోరువంకలు చిక్కులు తిరగటం లేదా వాటికి ఎంత ప్రయోజనం నీకు అంతే ప్రయోజనం మేము హోమాలు చేస్తామండి అగ్నిహోత్రం వెలిగించి అంటే చేస్తున్నావు కానీ అది అనవసరంగా పాపం అటు కట్టెలు దండగా అందులో పోసిన నెయ్యి దండగా అక్కడ కూర్చుంది నీకు శ్రమ నీ శక్తి దండగా దాంతోపాటు పాపం నీకు బోర్డంత వేడి ఇబ్బంది నానా యాతన లేదండి మేము వేదం చదువుతున్నాం వేదం మామూలుగా అనుకుంటున్నారు ఏమిటి చాలా గొప్పది ఇది అరణ్యరుదితం ఆ అడవుల్లో ఇటు అటు చెట్లు బాగా గంచి గాలితోడు ఊగుతుంటే అప్పుడు మంచి స్వరం వస్తుంది అది కూడా ఎవరు తయారు చేయని స్వరమే కదా అది కూడా అది కూడా పౌరుషయ్యమే వెదురు బొంగులు చూసారు ఎప్పుడైనా వెదురు బొంగులు గాలి బ్రహ్మాండంగా వీస్తుంటే అది కూడా ఉయ్యని సౌండ్ వస్తుంది అక్కడ దాకా అక్కర్లేదు ఇప్పుడు మన వెదురు బొంగులు అంటే ఇప్పుడు ఎక్కడ పోతాం కనుక ఇక్కడ మన రోడ్డు మీదే ఉండే ఎలక్ట్రిక్ పోల్స్ పక్కన నిలబడితే గాలి గట్టిగా వీస్తుంటే ఫ్రీనో సౌండ్ నువ్వు చేసే హోమము శ్రీకృష్ణ అర్పణమైతే శ్రీకృష్ణు యొక్క ఆజ్ఞకి అనురూపమైనదైతే నీవు గంగాది స్నానం చేసినా అది శ్రీకృష్ణ పాద జలము అనే భావం నీకు లేకపోతే నువ్వు తీర్థక్షేత్రాలు సందర్శించినా అది శ్రీకృష్ణ భగవాను యొక్క స్థానము అనేటటువంటి విశ్వాసం నీ మనసులో లేకపోతే అవన్నీ కూడా శుద్ధ దండగా అవన్నీ కూడా కేవలం శ్రమ ఏవ హి కేవలం శరీరానికి ఆయాసాన్ని పుట్టించేటటువంటి తుషావఘాతం అంట ఊకపోసి దంపితే ఎంత ప్రయోజనమో వీటి వల్ల కూడా అంతే ప్రయోజనం ఊక దంపడం దేనికోసం దంపుతారండి దంపడం కోసమనే అందులోంచి రావలసినటువంటి ఏదో బియ్యాన్ని సంపాదించడం కోసం దంపుతారు అది రానివ్వకపోతే అది అందులో లేకపోతే దానివల్ల ప్రయోజనం ఏమిటి కనుక అలాగే ఈ చేసేటటువంటి క్రియాకలాపాలన్నీ కూడా శ్రీకృష్ణ ప్రేమనే పెంచాలి పెంచితే అది ఆ క్రియ అయింది లేకపోతే లేదండి నేను నడుపుతున్నానండి పొద్దున్నుంచి ఒకసారి మా స్వామి చెప్తుండేవారు పాపం గోదావరిలోంచి బయలుదేరాడు భద్రాద్రి పెడదామా అని అనుకున్నా అట్లా కొంతమంది రాజమహేంద్రి దగ్గర నుంచి ఇదివరకు భద్రాచలానికి పడవలు వేసుకుని వెళ్ళేవారు వాడు పెడదామని పాపం సాయంకాలం వేళ అక్కడి నుంచి మెల్లిగా పడవ నడుపుకుంటూ పెడితే తెల్లారేటప్పటికి భద్రాచలం చేరతామేమో అని పాపం అయితే మరి వెళ్ళాలి కదా నలుగురు స్టూడెంట్స్ వాళ్ళు మరి స్టూడెంట్స్ కనుక మరి ఊరికి ఉండలేరు కదా కనుక మనం ఎవరికైనా కొంచెం అలుపు వస్తే మరొకటి వేస్తూ ఉండొచ్చు కనుక అదొక సలుపు తీరుతూ ఉండాలి కనుక 4 బాటిల్స్ పెట్టుకున్నారు కాస్త మంచి తీర్థం మంచి నీళ్ళు అనుకోండి పాలు ఏదో కొన్ని బుట్టలు అనేది భద్రాచలం కదా వెళ్ళేది కొంచెం బుట్టల నిండా కాస్త ఇవి అవి అప్పచ్చులన్నీ తయారు చేసి పెట్టుకున్నారు కాస్త అలుపు రాకుండా ఉండాలి అని సరే మెల్లిగా సాయంకాలం అయింది అవన్నీ పడవలో ఎక్కించుకున్నారు ఎరా కూర్చుందావా అంటే కూర్చుందాం అనుకున్నారు కాస్త 4 చూసి రాజమండ్రి కాస్త బై బై చెప్పి అక్కడి నుంచి తెడ్లు వేయడం ప్రారంభించడం కాస్త చీకటి పడింది అరే వేస్తున్నావా అన్నారు ఒరే ఒకటి వేస్తే లాభం ఇద్దరు వేద్దాం రా అన్నాడు ఇటో ఇద్దరు వేస్తున్నారు సరే కాసేపు మిగతా ఇద్దరు నిద్రపోతున్నారు అటో ఇద్దరు వేస్తున్నారు తర్వాత వీళ్ళు నిద్రపోతున్నారు సరే మెలుకు వచ్చినప్పుడు మధ్యలో ఆ బుట్టల్లో కాస్త తింటున్నారు తెల్లవారితో ఇంకా మెల్లిమెల్లిగా బాటిల్స్ లో తెచ్చిన పాలు కాఫీ పూర్తి అయిపోయాయి తెచ్చి పెట్టుకున్నటువంటి 4 బుట్టలు ఖాళీ అయిపోయాయి సరే పాపం పొద్దు నుంచి రాత్రి నుంచి తెడ్లు వేస్తూనే ఉన్నారు కనుక భుజాలు పట్టేశాయి నడుము పట్టేసింది ఒళ్ళంతా పాపం అలుపు వస్తోంది
రా దూరం వచ్చాను రా ఇంకా భద్రాద్రి ఎంత దూరం ఉందిరా ఇంకా తెల్లవారలేదురా సరే కాసేపటి తెడ్లు వేసిన తర్వాత చూస్తే రాజమండ్రి గట్టు గట్టుగానే ఉంది అక్కడే ఉన్నారు ఇంకా వీళ్ళు గట్టు వెళ్ళలేదు ఏంటా మరి భద్రాచలం వచ్చేసాం అనుకున్నా ఇంకా రాజమండ్రి కనిపిస్తోందిరా భద్రాచలంలో లేదురా నిజమే లేదు ఏం చేశాడు పాపం వీడు చేస్తున్నాడు శ్రమ చేస్తూనే ఉన్నాడు కానీ ఆ గట్టు మించి కట్టిన తాడుని వీళ్ళు తీలే అని అక్కడే పెట్టారు తాడు తాళ్లాగి కట్టింది పాపం మిగతా శ్రమంతా పడ్డారు ఇంత శ్రమ పడ్డా శ్రమ వల్ల కలగాల్సిన ప్రయోజనం కలిగిందా బుట్టలు వేస్తూ బాటిల్స్ వేస్తూ పడ్డ శ్రమ వేస్తూ అక్కడే ఉన్నారు అలానే ఇతరమైనటువంటి క్రియాకలాపాలు మనం చేసిన అది ఇతర ప్రయోజనాల కోసం అనే తాడుని వదిలి శ్రీకృష్ణ ప్రయోజనం ఇది శ్రీకృష్ణుణ్ణే మనకి ప్రయోజనంగా అందించాల్సినది శ్రీకృష్ణుడు మనకి అనుగ్రహిస్తే లభించేది అనేటువంటి విశ్వాసం ఇటు నుంచి పట్టు అటు పెట్టకుండా వీడు చేసేటటువంటి శ్రమ ఉందే అదంతా కూడా వీడు చేసిన పరిశ్రమ ఉందే అదంతా కూడా కేవలము ఏ రకమైన ప్రయోజనాన్ని కలిగించగలిగినది కాదు వ్యర్థమే అవుతుంది లోకంలో మనం పొందాల్సినవి ఓ నాలుగు అని అనుకుంటారు ధర్మము అర్థము కామము మోక్షము ఏమంటారు ఈ నాలుగింటిని పురుషార్థాలు అంటారు కదా చతుర్విధ పురుషార్థములు అని అంటారు అంటే ఇవి పొందాలి పొందాలి అని మనం కోరుకుంటూ చేస్తామన్నమాట కదా ధర్మాన్ని పొందాలి అని అనుకుంటాం అర్థాన్ని పొందాలనుకుంటాం కామాన్ని పొందాలనుకుంటాం మోక్షాన్ని పొందాలనుకుంటాం కానీ లోకంలో సామాన్యంగా ఎలా అనుకుంటారు మనం చేసేటటువంటి ఆచరణ చేత బాగా చేస్తే సక్రమంగా చేస్తే లభించాల్సింది ఏదో డబ్బు లభిస్తుంది అర్థము లభిస్తుంది కనుక ధర్మము అర్థాన్ని ప్రయోజనంగా కలిగింది చేసేటటువంటి ఆచరణంతా కూడా మనకి ధనాన్ని అందించడం కోసం ఉపయోగించేది ధర్మం వల్ల ప్రయోజనమేమి అంటే అర్థము అనుకుంటారు ధనం సంపాదించాం ఆ సంపాదించినటువంటి ధనం మనకి ఏం చెయ్యాలి మనకి ఏవో కొన్ని పొందాల్సినటువంటి అవసరాలు ఉంటాయి కనుక వాటిని తీర్చడానికి పనికి రావాలి అది మనకుండేటి కామములని పరితృప్తి కలిగేటట్టుగా ఆ అర్థం వినియోగపడాలి కనుక కామానికి ప్రయోజనం అర్థానికి ప్రయోజనం కామము అనుకుంటారు ఇది కరెక్టా అని ప్రశ్న వేస్తున్నారు కాదు అని సమాధానం చెప్తున్నారు ధర్మం వల్ల అర్థము లభించి అర్థం వల్ల కామములు తీరడం అనేటటువంటిది లోకంలో సామాన్యంగా జనం అనుకునేటటువంటిది కానీ అది సరికాదు ధర్మస్య హి అపవర్గస్య నార్థోర్ధాయ ప్రకల్పతే నార్థస్య ధర్మైకాంతస్య కామోలాభాయ హి స్మృతః ధర్మానికి ప్రయోజనం అర్థమూ కాదు ధర్మం వల్ల మాత్రమే మనకి సిద్ధించేటటువంటి అర్థానికి ప్రయోజనం కామము పరితృప్తి చెందుట కానే కాదు కామం వల్ల ఏం కావాలనుకుంటారు కామస్య నేంద్రియ ప్రీతిర్లాభో జీవేతయావత జీవస్య తత్వ జిజ్ఞాసానార్థో యశ్చేహ కర్మభిః కామము తీరితే ఏంటవుతుందండి ఆకలి వేసింది కోరిక అన్నం తినాలి డబ్బు కావాలి డబ్బు కావాలి పని చేయాలి పని చేశాం మంచిగా ధర్మం డబ్బు సంపాదించాం అర్థము దానివల్ల బియ్యం కొన్నాం వండాం తిన్నాం కామము తీరేను అంటే ఏమైంది కామము కోరిక అనేది ఆయా ఇంద్రియానికి ఏర్పడ్డ ఒక్కొక్క లోపం కదా మనకు కలిగేది నాల్క రసన ఇంద్రియాన్ని అక్కడ తన దగ్గర పెట్టుకుని ఆ రసన ఇంద్రియం కావాలి నాకు కావాలి నాకు అని కాసేపు ఏడిస్తే ఆ ఏడుపుని మనం తట్టుకోలేక దాన్ని తీర్చాలంటే ఏదో దానికి ఇంత వెయ్యాలి కనుక సరే ఇంత అన్నం పట్టుకొచ్చో లేకపోతే ఇంత కాఫీ పట్టుకొచ్చో ఇంత పాలు పట్టుకొచ్చో ఇంత మరోడు పట్టుకొచ్చో పోసేస్తే దాంట్లోనూ అది కాసేపు మరి నోరెత్తకుండా పడుంటుంది చూడండి కొంత ఇళ్లలో అప్పుడప్పుడు పిచ్చివాళ్ళు ఉంటారు కొంతమంది పిచ్చివాళ్ళు అంటే ఎలా పిచ్చి అని అడగండి రకరకాలుగా ఉంటుంది పిచ్చి అని కొంతమందికి ఏదో అమావాస్య పూర్ణిమకి వస్తూ ఉంటుంది కొంతమందికి రెగ్యులర్గా ఉంటుంది కొంతమందికి ఏదో భూతావేశమో ఏదో పట్టి ఉంటుంది ఏదో కొంతమందికి ఏదో మరో రకంగాను కొంతమందికి ఏదో అలవాటు చేత ఏదో మొత్తానికి ఏదో ఒక్కొక్క రకంగా వాళ్ళకే పిచ్చి ఎక్కుతుంది
వాళ్ళు పిచ్చెక్కిన వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు కూర్చోరు కదా, మిగతా వాళ్ళు కూడా పిచ్చెక్కేట్టు చేస్తారు. వాళ్ళు వాళ్ళందరినీ ఇలా నానయాతన పెడుతుంటే ఏం చేస్తారు తెలుసునా, వాడుకు ఇంత మత్తు ఇంజక్షన్ ఇచ్చేసి ముయ్ నోరు ముయ్ పడుకో, వాడికి ఆ మత్తు ఇంజక్షన్ ప్రభావం తీరేంత వరకు వాడు మరి మిగతా వాళ్ళు ఇబ్బంది పెట్టాడు, అలా పడు ఉంటాడు అంతే వాడు. ఆ మత్తు ఇంజక్షన్ ప్రభావం తీరగానే మళ్ళీ ప్రారంభిస్తాడు. హాస్పిటల్స్ లో ఎవడైనా ఒక పేషెంట్ మరీ చికాకు పెడుతుంటే డాక్టర్స్ ని, వాళ్ళు ఎంత చెప్పినా ఎంత చేసినా వాడు ఊరుకోకపోతే శుభ్రంగా వాడికి మెల్లిగా ఒక చిన్న సెడేషన్ ఇచ్చేస్తారు, వాడికి పడు ఉంటాడు అంతే. దాంట్లో మరి మరి ఇంకా చికాకు పెట్టకుండా మరి మాట్లాడకుండాను ఆ ప్రభావం ఉన్నంత వరకు. ఇంద్రియాలతో కూడా మనం సాగించే కాపురం ఇలాంటిదే. ఒక్కొక్క ఇంద్రియం లేచి నేనున్నా 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 అంటుంది, నువ్వు అలా ఉంటే లాభం లేదో కాసేపు పడుకో అంటాం, నాలుక మీద కాస్త పోసాం అక్కడికి నాలుక పడుకుంది, మరి కొంతసేపు మాట్లాడదు, చెవిలో ఏదో ఒక రకమైనటువంటి ఆ వినాలి 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 అనే ఒక కోరిక, దానికి ఏదో కొంత పోసాం సరే అక్కడికి అది తృప్తి, అమ్మాయ్యా ఇంకా చాలండి. అలాగే ఈ త్వగింద్రియానికి ఏదో పుట్టుకోవాలి, తాకాలి తాకాలి తాకాలి, వేయి దాన్ని తీసుకెళ్లి దాంట్లో పారేయి సరే అక్కడ కొంతసేపు అలా మత్తెక్కి పడి ఉన్నట్టుగా కొంతసేపు అలా పడి ఉంటుంది అంతే. మళ్ళీ ఆ మత్తు తగ్గగానే మళ్ళీ ప్రారంభం, మళ్ళీ మత్తు తగ్గగానే మళ్ళీ ప్రారంభం, ఇలా చేస్తూ ఉంటుంది. మనం అందించే వస్తువులను దేనికోసం అందిస్తున్నాం, ఆయా ఆయా ఇంద్రియం మనకు కలిగించేటటువంటి ఆ పీడ, మనకు కలిగించేటువంటి ఆ బాధని తట్టుకోలేక కదండి మనం చేసేది. కనుక మన చాలా మంది లోకంలో ఏమనుకుంటారంటే కామస్య ఇంద్రియ ప్రీతి లాభ ఇలా అనుకుంటారు, కామానికి ఇంద్రియములని తృప్తిపరచుట ఇదే దానికి ప్రయోజనం అని అనుకుంటారు, కానీ అది కాదు. ధర్మానికి అర్థము, అర్థం వల్ల కామము, ఆ కామం అంటే ఇంద్రియములను తృప్తిపరచుట, ఇంద్రియములు తృప్తి పడ్డాయి కనుక మళ్లీ పని చెయ్యాలి కనుక మళ్లీ ధర్మాచరణ, ఆ ధర్మాచరణ మళ్లీ అర్ధలాభం, అర్ధలాభం వల్ల మళ్లీ కామ పరితర్పణము, దానివల్ల ఇంద్రియ తృప్తి, ఇంద్రియ తృప్తి ఏర్పడింది అంటే మళ్లీ శక్తి కలిగింది, మళ్లీ పని చేసుకోవడం, ఇది ఒక చక్రం, ఇలా జీవిస్తూ ఉంటారు సామాన్యన. కానీ అదే మనకి సాధించాల్సింది, ఇదేనా మానవుడి యొక్క జీవితం అంటే? నిజానికి ప్రతి వాళ్ళకి ఇదే చక్రం తిరుగుతోంది, కానీ అది సరికాదు. ధర్మం వల్ల కానీ అర్థం వల్ల కానీ కామం వల్ల కానీ మనకి కలగాల్సింది ఇంద్రియ పరితర్పణం కాదయా. మరి దేనికి ఎంతవరకు కావాలిది? సాధించాల్సింది మరొకటేదో ఉంది, దానికోసం ధర్మాచరణ కావాలి, దానికోసం అర్థార్జన కావాలి, దానికోసం కామభోగం కావాలి. అదేదో నువ్వు సాధించాలంటే దేహంతోటే సాధించాలి కనుక, సాధించడానికి అవసరమైన దేహం నిలవాలి కనుక, దేహం నిలవడానికి ఎంతవరకు అవసరమో అంతవరకే, ఈ తప్ప ఇంద్రియాలను తృప్తిపరచడం కోసం ఇవన్నీ అనుకోకు. ఇంద్రియ తృప్తి దేహధారణ రెండు వేరు. ఇంద్రియ తృప్తి అనేది ఎప్పటికీ జరిగేది కాదు. ఇంజక్షన్ ఇచ్చిన వాడు మత్తు తీరగానే మళ్లీ అరుస్తుంటాడు, మళ్లీ ఇంజక్షన్ ఇవ్వడం, వాడు మళ్లీ మత్తు మళ్లీ పడుకుంటే మళ్లీ మత్తు తీరగానే మళ్లీ అరవడం, మళ్లీ మత్తు ఇంజక్షన్ ఇవ్వడం. చాలా మంది రాత్రి నిద్ర పట్టదు నిద్ర పడదు అనుకునే వాళ్ళకి డాక్టర్లు ఇదే చేస్తుంటారు, అల్లోపతి డాక్టర్ సాధారణంగా చేసేది ఇంతే, మత్తు మాత్రలు ఇస్తారు. ఇంకా వాళ్ళేంటి పాపం మింగుతూ ఉంటారు, మింగినప్పుడు నిద్ర పడుతుంది, మింగకపోతే నిద్ర పట్టదు, వాళ్ళ నానాయాతన పడుతుంటారు అన్నమాట. ఇది కాదు, ఇంద్రియ తృప్తి జీవితంలో ఎప్పటికైనా కలుగుతుందండి. మనం ఎప్పటి నుంచి తింటుందో నాలుకతోటి చెప్పండి అసలు మీరు, కొన్ని ఎవరి దాకా ఎందుకో మన శాస్త్రం చేస్తున్నా పక్కన పెడదాం అలాగా. ఎంతకాలంగా మనం తింటున్నాం నాలుకతోటి? అన్ని రకాల రుచులు మనం చూస్తున్నాం కదండి, మనకి తీపి అంటే ఏమిటో తెలుసు, ఉప్పు అంటే తెలుసును, కారం అంటే తెలుసును, వగరంటే తెలుసును, చేదంటే తెలుసును, ఏం తెలియదు మనకి. ఆ చూసేసాం కదండి, ఇంకెందుకండి అని ఊరుకున్నాం, ఇప్పటికి మళ్ళీ వెయ్యాలి మళ్ళీ వెయ్యి. నాలుక టేస్ట్ రికగ్నైజ్ చేయకపోతే దానికి ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు వేసుకుని మరీ రికగ్నైజ్ చేసేట్టు చేసి మరీ పోస్తాను. దానికి తినడానికి పెట్టిన పళ్ళు మరి మేము తినలేమయ్యా బాబు, ఇప్పటికే మేము అలసిపోయామని ఊడిపోతే కూడా మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పూడ పీకిన పళ్ళు ఎవరో కట్టించుకుని, ఎవరో మనకు తెలియదు వాళ్ళే సొంతంగా పళ్ళు తయారు చేస్తారు, అవేవో కట్టించుకునేనా మళ్ళీ చెగోడీలు కొరకాలి, మళ్ళీ పాలకాయలు తినాలి, మళ్ళీ జంతికీలు కటకటకలాడించాలి, ఇప్పటికి కూడా మనకి తృప్తి లేదనమాట. ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో. ఎంత ముసలితనం వచ్చి మీద పడ్డా ఈ ఇంద్రియాలతో అనుభవించేది ఇక చాలు అని అనిపిస్తుందా ఇప్పుడేనా? కంటితోటి చూపు కానీ, లేకపోతే మనం ఈ శ్రవణేంద్రియంతో వినేది కానీ, రసనేంద్రియంతో రుచి చూసేది రుచి మీద కానీ,
త్వగింద్రియం సాగించేటటువంటి స్పరిశల వల్ల లభించేటటువంటివి కానీ ఇక చాలు అని ఎప్పటికీ అనిపించింది. ఇప్పటికి మనకు అనిపించలేదు కదా. ఇప్పటికి మన వయసు 20, 30, 40, 50, 60, 70 ఉన్నాయి కదా. ఇన్నేళ్లుగా అనిపించినా ఇంకా అనిపించండి, ఇంకా అనిపిస్తుందని ఎప్పుడైనా ఉందండి. ఇంద్రియాలను తృప్తిపరచడం అనేది ఎప్పుడూ సాగనే సాగదు, ఎంతకాలమైనా సాగదు. వాటిని తృప్తిపరచడం వల్ల నీకు లభించేది ఏమీ లేనే లేదు. దానివల్ల మరింత మరింత మళ్ళీ ఇంకా కింద కింద దిగజారడం తప్ప ఇక అసలు అది కాదు నీ ప్రయోజనం. నువ్వు మానవుడిగా జ్ఞానం పొందినందుకు ప్రయోజనం నువ్వు సాధించాల్సింది ఇంద్రియాన్ని తృప్తిపరచడం కాదు. ఆ ఇంద్రియాలకి ఆధారమైనటువంటి శరీరం ఉందే, ఇది నీకు ఒక పర్పస్ కోసం ఇవ్వడం జరిగింది. ఆ పర్పస్ ఏమిటో తెలుసుకుని దానికేసి దాన్ని ఉపయోగించడం కోసం ఇంద్రియాలు నీ వెనక తెచ్చుకో తప్ప, ఇంద్రియాల వెనకే వెళ్లిపోతే ఎప్పుడు అలా అక్కడక్కడక్కడ ఎక్కడ మేత దొరుకుతుందో ఆ మేతలోకే పోయి తిందాం తిరుగుదాం అనుకుంటాయి తప్ప వెనక్కి వద్దాం అని అనుకో. ఇప్పుడు ఒక గుర్రాన్ని మనం పెంచుకునేది దేనికోసం అండి? మేత వేయడం కోసమనే? వేస్తుంటే అలా మేత తింటూనే ఉంటుంది, తింటూనే ఉంటుంది. గుర్రాన్ని నువ్వు తెచ్చుకున్నది ఒకవైపు పరుగులు పెట్టేట్టుగా దాన్ని వాడడం కోసం. ఆ పరుగు పెట్టడానికి నీకు ఎంతవరకు అయితే తిండి తిని మాట వింటుందో అంతవరకు తిండి పెట్టు, తిని మాట వినకపోతే తిని తగ్గించు కొంచెం. నీ మాట వింటోందా? ఎస్. మరింత పెట్టు, నడిపించు. ప్రయోజనం నీకు గుర్రం దొరికింది నడవడం కోసం, నువ్వు ఒక గమ్యం చేరడం కోసం. చేరిస్తే ఆ గుర్రం నీకు ప్రయోజనాన్ని కలిగిస్తోంది, లేకపోతే ఆ గుర్రం ఎందుకండి దండగా? అలానే ఇంద్రియాలు కూడా. ఇంద్రియాలకి మేత తప్పదు వెయ్యాలి, ఎందుకంటే అవి చిక్కిపోయి కూర్చున్నాయంటే మళ్ళీ నీకేం సాగదు. అవి నీకు మాట వినాలి, పరుగులు పెట్టాలి, కానీ ఎటువైపు పరుగులు పెట్టాలో వాసుదేవే భగవతి ప్రయోజిత, అది పరమాత్మ వైపు పరుగులు పెట్టించేట్టు నువ్వు చేస్తున్నావా లేదా? పరుగులు అటు కనుక అవి పెట్టగలిగితే బేష్, మరింత పెట్టు, మరింత పెట్టు, తినండి పరుగులు పెట్టండి, తినండి పరుగులు పెట్టండి. మేము అటు పరిగెట్టలేమండి, వెనక్కి వెనక్కి పరిగెడతామండి అంటే పెండమానే. ఎందుకంటే ఇంద్రియాలకి తిండి పెట్టడం ప్రధానంగా నువ్వు ఇక్కడికి రాలే, గమ్యం వైపు పరుగులు పెట్టించడం కోసం నువ్వు ప్రధానంగా వచ్చావు. మనిషికి దేహాన్ని ధరించింది, మానవుడిగా మనం ఈ దేహాన్ని ధరించింది దేనికోసం అంటే పరమాత్మని గుర్తించడం కోసం. దానికి సాధనంగా నీకు ఇంద్రియాలు దొరికాయి. దొరికిన ఇంద్రియాలని పట్టుకుని లక్ష్యాన్ని మర్చిపోకు. కనుక దేహధారణకి ఎంత అవసరమో అంతే తిండి ఇంద్రియాలకి పెట్టాలి. కామం అంటే అంతవరకే, అప్పుడు అది పురుషార్థం అవుతుంది, అప్పుడు అది నువ్వు కోరదగినది అవుతుంది. దాన్ని నీకు చేయడానికి వీలుగా ఎంతవరకైతే ధనం సహకరిస్తుందో అంతవరకే అది ప్రయోజనకారి అవుతుంది, అప్పుడే అది పురుషార్థం అవుతుంది. దానికి విరుద్ధంగా నడిపించేటటువంటి ధనము అనర్ధకారి, అది అర్ధకారి కాదు, అప్పుడు అర్ధవంతం కాదది. అలాంటి ధనాన్ని ఆర్జించడం కోసం నువ్వేది చేస్తావో అదే ధర్మము అని అంటాం. కనుక చేసేటటువంటి పనికి ప్రయోజనం పరమాత్మ శ్రీకృష్ణుడు కావాలి. ఆతడి కోసం ఆచరించినది ధర్మం, ఆతడి కోసం ఆర్జించినది అర్థము, ఆతడి కోసం మనం అనుభవించేదేదో అదే కామము. ఇంద్రియాలు ఆతడి వైపు ప్రవర్తించాలి, దానికోసం మనకి దేహం, దాన్ని పోషించు తప్పులేదు, అలా ఉంటే పోషించు తప్పులేదు, అంతవరకే పోషించు. అది నీకు నిజమైనటువంటి చేయవలసినటువంటి దానిని తెలుసుకున్నట్టు ఇది మనకు కావాలి అని వదంతి తత్వవిదః తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే వదంతి తత్ తత్వవిదః. తత్వజ్ఞానం కలిగినటువంటి మహానుభావులు మనకి చెప్పేది ఇదే. ఏమిటది తత్వం యజ్ఞానమద్వయం? ఏది మనకి జ్ఞానము అంటే తనతోటి సమానము కాని తనకంటే ఉత్తమమైనది కాని ఏది లేకుండా అద్వితీయుడుగా ఉండేటటువంటి శ్రీకృష్ణుడే తత్వము. దాని గురించి కలిగినదే జ్ఞానము, దాని గురించి చేసినదే పని, దాని గురించి ఆర్జించినదే ఆర్జన. తదితరమైనదంతా కూడా నీకు వ్యర్థమైంది, శ్రమని మాత్రమే కలిగించడానికి పనికొచ్చేవి. దానికి మూడు పేర్లు, బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే. అది ఈ మూడు పేర్లతోటి పిలువబడుతుంది. ఆ తత్వం అనేది బ్రహ్మ పరమాత్మ భగవాన్ అని తత్వాన్ని గురించినటువంటి సారభూతమైన అర్థాన్ని సూతుల వారు శౌనకాదులకి ఉపదేశం చేస్తూ అది ఏ విధంగా మన కోసం లభిస్తుంది అనేదాన్ని
వివరిస్తారు శ్రీమద్ భాగవతంలో.